హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటి గురించి వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన మా మోటివేషన్లాగా ఉండి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది చెప్తూ ఉంటాము. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా జనవరిలో ప్రిపేర్ అయిపోయే ఎగ్జామ్స్ కోసం మెటీరియల్ కావాలనుకుంటే అన్ని మెటీరియల్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది techguru.com techguruvu.com ఓకే కింద లింక్ ఇస్తాను, దాంట్లో అన్నీ ప్రొవైడ్ చేస్తాను. అలాగే మెటీరియల్స్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. సో ఇప్పుడు గ్రామ సచివాలయానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్లో చూసుకుంటే ఏమేం పోస్టులు గ్రామ సచివాలయంలో ఇంకా ఖాళీ ఉన్నాయో వాటన్నిటిని వెంటనే భర్తీ చేయండి అని చెప్పి ప్రభుత్వ ప్రధాన కొత్త కార్యదర్శి నీలం సాహ్ని, ఇంతకుముందు సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు కదా, ఆయన ప్లేస్లో రావడం జరిగింది. సో ఆయన బదిలీపై వెళ్ళడంతో నీలం సాహ్ని రావడం జరిగింది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. ఓకేనా? సో ఆ పోస్టులన్నీ త్వరగా భర్తీ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకుంటే మెయిన్ మ్యాటర్ గ్రామ వార్డు సచివాలయంలో భర్తీ కావాల్సి ఉన్న ఉద్యోగాలన్నింటినీ త్వరలో భర్తీ చేసేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని సంబంధిత శాఖ కార్యదర్శులతో ఆదేశించారు. ఇంకా భర్తీ కావాల్సి ఉన్న వివిధ కేటగిరీల ఉద్యోగాల భర్తీకి సంబంధించి అంశాలపై మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి ఈ శాఖలన్నీ రావడం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పూనం మల్లకొండయ్య, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, సో వీళ్ళందరితో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నీ త్వరగా భర్తీ చేసేయండి, ఏ ఒకటి ఖాళీ ఉండకూడదు, వీళ్ళతో చాలా వర్క్ అనేది జనవరి నుండి ఉంటుంది. సో ఈ పోస్టులన్నీ భర్తీ చేస్తేనే మనకు ఆ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, లేకపోతే అన్నీ పెండింగ్లో ఉంటాయి. కాబట్టి ఏ ఒక్క పోస్ట్ కూడా ఖాళీ లేకుండా చూడాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో మనం ఎలా చూసుకున్నా వెటరనరీ పోస్టులు అయితే మిగిలిపోతాయి, ఇంకా కొన్ని పోస్టులు అయితే మిగిలిపోయే అవకాశం అయితే ఉంటాయి. సో వాటికైతే నోటిఫికేషన్ జనవరిలో వస్తుంది. మిగతా పోస్టులు ఇంకా చాలామంది అభ్యర్థులు అయితే ఉన్నారు, అభ్యర్థులు లేని పోస్టులు అయితే జనవరిలో ఫిల్ చేస్తారు. అభ్యర్థులు ఉన్నారు బట్ వాళ్ళకి ఏదో గ్రేస్ మార్క్స్ లేకపోతే క్వాలిఫై మార్క్స్ తగ్గిస్తే జాబ్లు వచ్చే అభ్యర్థులు అయితే ఉన్నారు. ఇంకా కేటగిరీ వన్లో అయితే చాలామంది అభ్యర్థులు ఉన్నారు. సో వీళ్ళందరూ వెయిట్ అయితే చేస్తున్నారు, మాకేమన్నా జాబ్ వస్తుందేమో, ఏదైనా గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తారేమో, లేకపోతే కట్ ఆఫ్ మార్క్స్ అనేది తగ్గిస్తారేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. సో చూడాల్సింది ఈ భర్తీ ఈ పోస్టులన్నీ మిగిలిన పోస్టులన్నీ భర్తీ చేయాలంటే ఏదో ఒకటి చేస్తే తప్ప భర్తీ అయ్యే అవకాశాలు అయితే లేవు. బట్ నవంబర్ ఎండింగ్ లోపల ఈ పోస్టులన్నీ భర్తీ చేసేయాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టడం జరిగింది. అదైతే మనకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో చూడాల్సి ఉంది ఏం చేస్తారు అనేది. మళ్ళీ ఏదైనా గోపాలకృష్ణ ద్వివేది గారు, అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఏదైనా 15 మార్కులు లేకపోతే 10 మార్కులు 5 మార్కులు యాడ్ చేసి ఫిల్ చేసేయండి అంటే ఖచ్చితంగా ఫిల్ అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే స్పోర్ట్స్ కోటా వాళ్ళ కోసం, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఆల్రెడీ వీళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయింది. చాలా అన్ని డిస్ట్రిక్ట్లో మ్యాక్సిమం ఇంకా అపాయింట్మెంట్స్ అనేది ఇవ్వలేదు, వాళ్ళది ఇంకా పెండింగ్లో అయితే ఉంది. సో దాన్ని కూడా సమీక్షించి ఆ పోస్టులు కూడా భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఇంకా జిల్లాల వారీగా ఏ పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయనేది ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ వస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే చెప్తాను. ఇది ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఉన్న గ్రామ సచివాలయానికి సంబంధించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంపార్టెంట్ మెటీరియల్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు, జనవరి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.